हेलो वेलकम बैक टू अवर चैनल ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకు కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి సో ఈ రోజు మన వీడియో ఏంటి అంటే weight loss related బట్ అది ఏంటి అంటే weight ఎలా చెక్ చేసుకోవాలి చాలా మంది కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు weight చెక్ చేసుకోవడం తెలియక వాళ్ళ weight తగ్గట్లేదు అని కూడా ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు నన్ను कमेंट सेक्शन लो अड़ुगुतू उन्नारु अन्नमाट वेट एला चेक चेसुकोवाली ए टाइम लो चेक चेसुकुंटे एक्युरेट रिजल्ट वस्तुंदी अनि वाळ्ळंदर कोसम डेडिकेट चेस्तू ई वीडियो अयिते नेनु तयारु चेस्तुन्नानु अंड ई वीडियो स्टार्ट चेयडानिकि मुंदु एवरैना फस्ट टाइम ना चैनल चूस्तुन्नट्लयिते गनुक ना चैनल कि सब्स्क्राइब चेसुकोंडि ना वीडियोस गनि मीकु नच्चिनट्लयिते ओक लाइक इच्चेसेयंडि मरि इप्पुडैते लेट चेयकुंडा वीडियोलोकि वेल्लिपोदामा चलो మీరందరూ అనుకోవొచ్చన్నమాట ఏంటి అని అంటే weight చెక్ చేసుకోవడం అంటే సెపరేట్ గా చెప్పేదేముంది weight ఎలా అయినా చెక్ చేసుకోవచ్చు కదా మనం weighing machine మీద నించుంటే చాలు అది మనకు weight రిజల్ట్ ఇచ్చేస్తది కదా అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు అదైతే చాలా బ్లండర్ మిస్టేక్ అండి లేదు మనకి weight చెక్ చేసుకోవడానికి పర్టిక్యులర్ టైం ఉంటది ఏ టైం లో చెక్ చేసుకుంటే యాక్యురేట్ రిజల్ట్ వస్తుంది అనేది అయితే ఈ రోజు వీడియోలో నేను మీకు కవర్ చేసేస్తాను సో ఫస్ట్ అయితే లేచేకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను फर्स्ट थिंग एंटी अंटे मीरु डिजिटल स्केल मात्रमे यूज चेयडानिकी ट्राई चेयंडी बिकॉज मैनुअल स्केल लो एंटी अंटे मनकी पॉइंट्स टू पॉइंट्स उंटायन्नमाट मनं करेक्ट गा मेजर चेसुकोवडं अनेदी मैनुअल स्केल लो కొంచెం కష్టంగా ఉంటుంది సో డిజిటల్ స్కేల్ అయితే మనకి పాయింట్స్ తో సహా డిస్‌ప్లే చూపిస్తుంది కాబట్టి డిజిటల్ స్కేల్ యూస్ చేయడానికి ట్రై చేయండి ఇదైతే ఫస్ట్ పాయింట్ అన్నమాట సో డిజిటల్ స్కేల్ అది ఫస్ట్ పాయింట్ సో సెకండ్ థింగ్ ఏంటి అంటే మీరు ఒక డిజైర్డ్ weight అనేది పెట్టుకోండి weight obviously ఎవర్ చెక్ చేసుకుంటారు టూ రీజన్స్ ఉంటాయండి ఒకటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు డాక్టర్ దగ్గర చెక్ చేసుకుంటారు రెండు weight loss కోసం ట్రై చేసే వాళ్ళు weight ఎక్కువగా చెక్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట సో ఈ టూ రీజన్స్ ఏ ఉంటాయి weight చెక్ చేసుకోవడానికి సో ఫస్ట్ రీజన్ అయితే మనం డాక్టర్ దగ్గరే చెక్ చేసుకుంటాం కాబట్టి ప్రాబ్లమే ఉండదు సో weight loss కోసం ట్రై చేస్తూ weight చెక్ చేసుకునే వాళ్ళైతే మాత్రం డెఫినెట్లీ డిసైడ్ weight అనేది పెట్టుకోండి మీరు మీ స్కేల్ మూవ్ అవుతుందా లేదా అనేది మాత్రమే మీరు చూసుకోండి అప్పుడు మీకు weighing machine పర్ఫెక్ట్ రిజల్ట్ ఇస్తున్నట్లే చెప్తాం చెప్పాలన్నమాట స్కేల్ మూవ్ అవుతున్నట్లయితే సో స్కేల్ మూవ్ అవుతుందా లేదా ఇది సెకండ్ పాయింట్ ఏంటి అంటే మనకి ఎప్పుడూ కూడా రిజల్ట్ అనేది ఓవర్ నైట్ వచ్చేసేదండి ఎవరకైనా గానీ మీరు 1 kg నే తగ్గాలి అని అనుకున్నా గానీ ఆ రిజల్ట్ అనేది మీకు ఓవర్ నైట్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయొద్దు డెఫినెట్లీ కొంచెం టైం అయితే పడుతుంది కొంచెం స్కేల్ కి కూడా టైం ఇవ్వండి weight తక్కువ చూపించడానికి దాన్ని కూడా కంగారు పెట్టొద్దు మీరు కూడా కంగారు పడొద్దు సో weight loss మనకు కనిపించాలి అంటే మనం ప్రయత్నం మనం చేయాలి దాంతో పాటు మనం స్కేల్ కి కూడా కొంచెం టైం ఇవ్వాలి ఓవర్ నైట్ అయితే ఏది జరగదు అండ్ నెక్స్ట్ పాయింట్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే మీరు एव्री डे वेट अयिते चेक चेसुकोवद्दु बिकॉज एव्री डे रिजल्ट एक्सपेक्ट चेयडम कूडा अत्यास अवुतुंदन्नमाट फ्रांक गा चेप्पाली अंटे अट्लीस्ट वन्स इन ए वीक तक्कुवलो तक्कुव वीक्ली वन्स मात्रमे चूसुकोवडानिकि ट्राई चेयंडि अप्पुडु एंटंटे मीकु रिजल्ट उन्ना गानी ओक पर्टिक्युलर रिजल्ट अनेदि मनकि चूपिस्तुंदि अदे मीरु रेग्युलर गा चेक चेसुकुंटे ओक रोज एक्कुव ओक रोज तक्कुव अला फ्लक्चुएट अवुतू चूपिस्ते एंटंटे वेट फ्लक्चुएट अवुतुंदि लेदा वेट स्ट्रक् अयिपोतुंदि अनेसि मनं कंगारु पडुतू उंटाम अन्नमाट सो वेट अनेदि मीरु रेग्युलर गा चेक चेसुकोवद्दु वीकली वन्स मात्रमे चेक चेसुकोवडानिकि ट्राई चेयंडि असलु कुदिर्ते मंथ्ली वन्स चेक चेसुकुंटे इंका बेटर अन्नमाट सो मंथ कंप्लीट मंथ मनं चेस्तां काबट्टि डेफिनेटली रिजल्ट आसम फ्रूटफुल गा उंटदि काबट्टि मंथ्ली वन्स चेक चेसुकुने वाळ्ळु इंका इंका हैपीगा उंटारु अन्न उद्देशं अंदुकने अला चेप्तुन्नानु बट मीकु ऑब्वियसली वेट लॉस कि ट्राई चेसे वाळ्ळकि रेग्युलर गा चूसुकोवालि अनि अनिपिस्तू उंटुंदि काबट्टि रेग्युलर गा अवॉइड चेसेसि वीकली वन्स पेट्टुकोंडि लाइक एव्री मंडे वेट चेक चेसुकोवडानिकि लेदा एव्री संडे अट्ला पेट्टेसुकोंडि पेट्टेसुकोनि वीकली वन्स मात्रमे मी वेट चेक चेसुकोवडानिकि ट्राई चेयंडि इदि वच्चेसि मन थर्ड पॉइंट सो फोर्थ एंड मेन पॉइंट एंटी अंटे मनं वेट एप्पुडु चेक चेसुकोवाली एग्जाक्ट गा अनि अंटे गनुक अर्ली मॉर्निंग पोद्दुने चेक चेसुकोवालंडि पोद्दुन निद्र लेगवगाने कालकृत्यालु मुगिंचुकोनि मलमूत्रालु अवन्नी विसर्जन चेसिन तर्वात मात्रमे मनं वेट अनेदि चेक चेसुकोवाल्सि उंटुंदि चाला मंदि कॉन्स्टिपेशन प्रॉब्लम उंटदि पोद्दुने मोशन फ्री मोशन अव्वदु अलांटि वाळ्ळु वेट चेक चेसुकुन्नप्पुडु वेट स्केल कूडा ऑब्वियसली मूव अव्वदु एंदुकु अंटे मन बॉडी लोंचि बयटिकि वेल्लिपोवाल्सिन व्यर्थ पदार्थं बॉडीलो अला पेरुगिपोतू उंटे अदि वेट कूडा मरि पेरुगिपोतू उंटुंदि कदा वेट कूडा पेरुगिपोतू उंटुंदि सो अंदुकने कॉन्स्टिपेशन प्रॉब्लम उन्न वाळ्ळैते तोंदरगा वेट लॉस కనిపిచ్చదన్నమాట వాళ్ళలో ఒకసారి ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లం క్లియర్ అయిపోతే మాత్రం వాళ్ళకి weight loss అనేది కనిపిస్తుంది సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మీకు ఫ్రీ మోషన్ అయిన రోజు మాత్రమే weight చెక్ చేసుకోండి అప్పుడు మీకు ఎగ్జాక్ట్ weight అనేది తెలుస్తుంది అండ్ నార్మల్ పర్సన్స్ అయితే గనుక మీరు ఎవరీడే
అంటే మీరు ఎప్పుడు వెయిట్ చెక్ చేసుకోవాలంటే అప్పుడు ఎర్లీ మార్నింగ్ స్టమక్ ఎంప్టీ చేసుకున్నాక అంటే మోషన్ అయిన తర్వాత మాత్రమే మీరు వెయిట్ చెక్ చేసుకోండి. అండ్ వాటర్ ఏమీ తాగకుండా, వాటర్ తాగినా కూడా మన బాడీలో చేంజెస్ అనేవి వస్తాయి కాబట్టి వెయిట్లో డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది. సో అందుకనే వాటర్ కూడా తాగకుండా బాడీ మీన్ స్టమక్ ఎంప్టీ చేసుకున్న తర్వాత మీ వెయిట్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. డిజిటల్ స్కేల్లో మాత్రమే చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి యాక్యురేట్ రిజల్ట్ కోసము. అండ్ చాలామంది తినకముందు తిన్న తర్వాత అలా వెయిట్ చెక్ చేసుకుని నన్ను అడుగుతున్నారు తినకముందు ఎంత ఉంది, తిన్న తర్వాత ఆబ్వియస్లీ మనం తింటున్నాం కదండి, పొట్ట నిండుతుంది కదా, మంచినీళ్ళు తాగినా కూడా మీకు వెయిట్లో డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది, డిఫరెన్స్ వస్తుంది డెఫినెట్లీగా వెయిట్లో. సో వాటర్ తాగినా కూడా మన ఎగ్జాక్ట్ రిజల్ట్ రాదు. ఎగ్జాక్ట్ రిజల్ట్ వెయిట్లో ఎప్పుడు కనిపిస్తుంది అంటే ఎర్లీ మార్నింగ్ స్టమక్ ఎంప్టీ చేసుకున్నప్పుడు మాత్రమే. ఎందుకు ఎర్లీ మార్నింగ్ అని అంటే నైట్ అంతా మనం పడుకొని ఉంటాము, సో బాడీ దాని ప్రాసెస్ అంతా చేసేసుకుంటుంది, మనం ప్రీవియస్ డే తిన్న ఫుడ్ని అరైన్ చేసుకుంటుంది కదా, సో ఆ ఫుడ్ కన్సిడరేషన్లోకి వెయిట్లోకి రాదు కాబట్టి ఎర్లీ మార్నింగ్ మనం వెయిట్ అనేది చెక్ చేసుకుంటాం అన్నమాట. సో మీరు ఏమీ తినకుండా మార్నింగ్ చెక్ చేసుకొని మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఏమీ తినకుండా ఆఫ్టర్నూన్ చెక్ చేసుకున్నా కూడా చాలామందికి వెయిట్ పెరుగుతారు. మీరు వాటర్ కూడా తాగకపోయినా కూడా వెయిట్ ఎక్కువ చూపిస్తుంది. అది ఎందుకు అంటే మనం తిన్నా తినకపోయినా బాడీలో జరగాల్సిన ప్రాసెస్లన్నీ జరుగుతూనే ఉంటాయి, అవి ఎవరు ఆపలేరు, ఆగవు కూడా. సో వాటి వల్ల కొంతమందికి వెయిట్ ఎక్కువ చూపించవచ్చు, వెయిట్ తక్కువ చూపించవచ్చు. సో ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మాత్రమే వెయిట్ చెక్ చేసుకోవడానికి ట్రై చేయండి. పొద్దున్నే పరగడుపున ఏమీ తినకుండా వాటర్ కూడా తాగకుండా మళ్ళీ చెప్తున్నానంటే అర్థం చేసుకోండి, స్టమక్ ఎంప్టీ చేసి వెయిట్ చూసుకోండి. ఇది వెయిట్ చూసుకునే ఎగ్జాక్ట్ పద్ధతి అన్నమాట. సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే మీరు వెయిట్ చెక్ చేసుకునే ప్రాసెస్లో మీ దగ్గర వెయింగ్ మిషన్ లేదు అని చెప్పేసి ఈరోజు పక్కింటి వాళ్ళ వెయింగ్ మిషన్లో, లేదంటే రేపు వెళ్ళిపోయి డాక్టర్ దగ్గర వెయింగ్ మిషన్ ఉందని అక్కడ వెయింగ్ మిషన్లో అట్లా చూసుకుంటే ఉంటే కనుక ఎగ్జాక్ట్గా మీ వెయిట్ అనేది తెలియదు. మనం వెయిట్ తగ్గుతున్నామా లేదా మన ఎగ్జాక్ట్ వెయిట్ ఎంత అనేది తెలుసుకోవాలంటే ఒక ఫిక్స్డ్ మెషిన్లో మాత్రమే మీరు వెయిట్ అనేది చెక్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విషయం చెప్తాను ఏంటి అంటే, ఇప్పుడు మా మమ్మీ వాళ్ళ మిషన్, ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను కదా అమ్మ వాళ్ళ ఇంట్లో, సో ఇక్కడ మిషన్లో నా వెయిట్ ఒకలా చూపిస్తుంది అండ్ మా ఇంట్లో ఉన్న మిషన్లో, నా ప్లేస్లో మా ఇంట్లో ఉన్న మిషన్లో నా వెయిట్ ఒకలాగా చూపిస్తుంది అనమాట. సో వెయిట్ అనేది మెషిన్ టు మెషిన్ కూడా డిఫర్ అవుతుంది కాబట్టి ఒక ఫిక్స్డ్ మిషన్ తీసుకొని ఆ మిషన్ మీదే, మీ ఇంట్లో లేదు అంటే పక్కింటి వాళ్ళ మిషన్లో చెక్ చేసుకుంటూ ఉంటే కనుక రెగ్యులర్గా వాళ్ళ మిషన్లోనే చెక్ చేసుకోండి, వేరే వాళ్ళ మిషన్ ఆప్ట్ చేయొద్దు. మీరు వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయడానికి ముందు ఏ మెషిన్లో అయితే మీరు వెయిట్ చెక్ చేసుకున్నారో మీ త్రూ అవుట్ వెయిట్ లాస్ జర్నీ ఆ మెషిన్లోనే వెయిట్ చెక్ చేసుకోండి, మీ డిజైర్డ్ వెయిట్ వచ్చే వరకు కూడా. బికాస్ మెషిన్ టు మెషిన్ కూడా వెయిట్ డిఫర్ అవుతూ ఉంటుంది, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఓవరాల్గా ఎప్పుడు వెయిట్ చెక్ చేసుకోవాలి అండ్ వెయిట్ చెక్ చేసుకునే దానిలో మనం ఏమేమి పాటించాలి అనేది అయితే ఈ వీడియోలో నేను కవర్ చేసేసాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మర్చిపోకుండా. సో మళ్ళీ మంచి వీడియోస్తో మీ ముందుకు ఇలానే వచ్చేస్తూ ఉంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ త్రిపుర సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే ఎవ్రీబడి. బై బై.